హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రిమెంబరింగ్ క్లాసిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎపిసోడ్ 1 దళపతికి మీరిచ్చిన రెస్పాన్స్కి చాలా చాలా థ్యాంక్స్. కొంతమంది అయితే ఆ ఎపిసోడ్ చూశాకే మేము దళపతి మళ్ళీ చూసాము లేదా దళపతి ఫస్ట్ టైం చూసామని చెప్పడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. సో ఈరోజు నేను రిమెంబరింగ్ క్లాసిక్స్లో నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న సినిమా 1988లో లెజెండరీ డైరెక్టర్ కె బాలచంద్ర గారి డైరెక్షన్లో పద్మభూషణ్ చిరంజీవి గారు నటించిన సినిమా రుద్రవీణ. రుద్రవీణ రిలీజ్ అయినప్పుడు ఒక కమర్షియల్ ఫెయిల్యూర్, ఇదొక చేదు నిజం. ఈ ఒక్క విషయం పక్కకు పెడితే తర్వాత ఈ సినిమా అద్భుతమైన క్రిటికల్ అక్లెయిమ్, చాలా నంది అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ అండ్ ఫిలిం ఫెస్టివల్స్లో ప్రజెంట్ చేసి తెలుగు సినిమా హిస్టరీలో ఒక కల్ట్ క్లాసిక్గా మిగిలిపోయింది. సో ఎందుకు రుద్రవీణ ఇంత స్పెషల్, ఎందుకు ఈ మూవీ ఆల్మోస్ట్ ఒక లైఫ్ లెసన్, ఈ ఎపిసోడ్లో చూద్దాం. పాయింట్ 1, కాన్సెప్ట్ ఆఫ్ రుద్రవీణ. కాన్సెప్ట్ ఆఫ్ రుద్రవీణ అప్పటికి ఇప్పటికీ చాలా రిలేటబుల్ కాన్సెప్ట్. ఒక ఫాదర్కి ఒక సన్కి మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్, వాళ్ళకున్న ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అండ్ చివరికి ఎవరి ఐడియాలజీ గొప్పదని ఎవరు రియలైజ్ అవుతారో ఈ సినిమా మేజర్ థీమ్. సో ఫాదర్ క్యారెక్టర్ ప్లేడ్ బై వెరీ సీనియర్ అండ్ గ్రేట్ యాక్టర్ జెమిని గణేశన్ గారు. సినిమాలో తన క్యారెక్టర్ పేరు గణపతి శాస్త్రి. ఇతను మ్యూజిక్ చాలా టాలెంటెడ్, బట్ ఏంటంటే మ్యూజిక్ కేవలం అప్పర్ క్యాస్ట్కి సంబంధించింది, లోవర్ క్యాస్ట్ వాళ్ళు చివరికి మ్యూజిక్ వినడానికి కూడా అర్హులు కారని ఫీల్ అవుతూ ఉంటారు. వేరే సూర్యం ప్లేడ్ బై చిరంజీవి గారు, సొసైటీలో మ్యూజిక్ ఒకటే కాదు, చాలా కన్సర్న్స్, చాలా ఇష్యూస్ ఉన్నాయి, వాటన్నిటికీ స్పందించాలి, మ్యూజిక్ అంటేనే పెయిన్ని రిలీవ్ చేయడం, బాధని పంచుకోవడం ఫీల్ అవుతూ ఉంటారు. సో వీళ్ళ మధ్య ఉన్న సంఘర్షణే సినిమాని అద్భుతంగా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు నడిపిస్తూ ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ ఆఫ్ రుద్రవీణ. ఎస్, చిరంజీవి గారి వన్ ఆఫ్ ద కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఇట్ ఈస్ నో డౌట్. ఎందుకంటే చిరంజీవి గారు అప్పటికి కేవలం డ్యాన్స్కి ఫైట్స్కి ఫేమసే, కానీ ఈ మూవీలో చాలా సబుల్ యాక్టింగ్, ఇంటెన్స్ యాక్టింగ్. సో అందుకే మనం సూర్యం క్యారెక్టర్కి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రిలేట్ అవుతాం అండ్ వి ఫీల్ హిస్ పెయిన్. సో చిరంజీవి గారు నో డౌట్ హ్యాస్ డన్ ఎ గ్రేట్ జాబ్ అండ్ ఫాలోడ్ బై జెమిని గణేశన్, హీస్ అ సీనియర్ యాక్టర్. సో మూవీలో మనకు అతని మీద కోపం రావడం, ఎందుకు ఇతనికి ఇంత రిజిడ్ ఒపీనియన్స్ ఉండడం ఉన్నాయని అనుకోవడం, ఇట్ ద క్రెడిట్ గోస్ టు హిజ్ యాక్టింగ్ అండ్ ద స్టన్నింగ్ శోభన. లవ్ స్టోరీకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో బీయింగ్ ఎ క్లాసికల్ డాన్సర్ హర్ సెల్ఫ్, షీ హ్యాస్ డన్ ఎ గ్రేట్ జాబ్ అండ్ ఫాలోడ్ బై ది అదర్ క్యారెక్టర్స్. సో తక్కువ క్యారెక్టర్స్ ఉన్నా కూడా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ దట్స్ వై వీ రిలేట్ టు ద డ్రామా అండ్ వీ ఫీల్ దట్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇట్ ఈస్ సో రియల్. సో పర్ఫార్మెన్సెస్ ఆఫ్ రుద్రవీణ ఆర్ స్టిల్ వెరీ రిమెంబరబుల్. నౌ ద మేజర్ హైలైట్ ఈజ్ మ్యూజిక్ అండ్ లిరిక్స్. ఆబ్వియస్లీ మ్యూజిక్ ఇళయరాజా గారు ఇచ్చారు, మెలోడీ కింగ్ కాబట్టి మెలోడీస్ చాలా బాగుంటాయి, బట్ మ్యూజిక్ని కూడా డామినేట్ చేసింది లిరిక్స్. ఎందుకంటే మూవీలో చాలా ఇష్యూస్ని డీల్ చేశారు, ఇల్లిటరసీ, పావర్టీ, ఫిలాసఫీ. అందుకే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ తెలుగు లిటరేచర్ని ఒక కొత్త స్టాండర్డ్కి తీసుకెళ్లారు ఈ మూవీతో. సినిమా ఫస్ట్ టైటిల్స్ వచ్చేటప్పుడు ఒక సాంగ్ ఉంటుంది, చుట్టుపక్కల చూడరా చిన్నవాడా అని. ఐ మీన్ అక్కడి నుంచి మొదలు పెడితే లాస్ట్ వరకు లిరిక్స్ స్టోరీని కన్వే చేస్తూ ఉంటాయి. ఫేమస్ సాంగ్స్ లైక్ తరలి రాధా తనే వసంతం, చెప్పండి రండి రండి దయచేయండి, చెప్పాలని ఉంది మనసు విప్పాలని ఉంది. అండ్ ఇక్కడ ఒక హైలైట్ ఏంటంటే శ్రీశ్రీ గారి శ్లోకం నేను సైతం, యాక్చువల్గా ఫస్ట్ వాడింది రుద్రవీణలో. అందరూ ఇది ఠాగూర్ సాంగ్ అనుకుంటారు, కానీ రుద్రవీణలో సిచ్యువేషన్కి తగ్గట్టు అద్భుతంగా వాడారు. అండ్ సో ఎవ్రీ లిరిక్స్ అండ్ ఎవ్రీ సాంగ్ హ్యాస్ స్టూడ్ అవుట్ ఇన్ రుద్రవీణ అండ్ ఇట్ ఈస్ అ మేజర్ హైలైట్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ఆబ్వియస్లీ డైరెక్షన్, కె బాలచంద్ర గారు ఈజ్ అన్ ఇండియన్ ఫేమస్ యాక్టర్. ఇతను రజనీకాంత్కి, కమలాసన్కి యాక్టింగ్ గురు, చాలా కల్ట్ క్లాసిక్స్ తీశారు ఏక్ దూజే కే లియే బాలీవుడ్లో కూడా. అండ్ రుద్రవీణకి అతను తీసుకున్న కాన్సెప్ట్, చెప్పాలనుకున్నది 100% ఇంపాక్ట్ఫుల్గా చెప్పారు. ఈ సినిమాలో మనకు అంతర్లీనంగా చాలా విషయాలు ఉంటాయి. సినిమాలో సమాజంలో అందరు గొప్పవాళ్ళే, ప్రధానమంత్రి కానివ్వచ్చు, చెత్త క్లీన్ చేసేవాడు కావచ్చు, చెప్పులు కుట్టుకునేవాడు కావచ్చు, సొసైటీ అందరు ఉంటూనే ముందుకెళ్తుంది. అండ్ ఇది అర్థం చేసుకుంటే వరల్డ్ విల్ బి ఎ బెటర్ ప్లేస్ టు లివ్ అని ఆయన చాలా సీన్స్లో కన్వే చేస్తూ ఉంటారు. అండ్ ఐ థింక్ చాలా మూవీస్ని తర్వాత ఇన్స్పైర్ కూడా చేసింది. అండ్ నా పర్సనల్ ఒపీనియన్, శ్రీమంతుడు ఎప్పుడు చూసినా కూడా ఇట్ ఈస్ ఎ మోడర్న్ ఏజ్ ఆఫ్ రుద్రవీణ అనుకుంటాను నేను. అండ్ మేజర్ హైలైట్స్ ఆఫ్ ద మూవీ యాజ్ ఐ టోల్డ్, డైలాగ్స్, కాన్వర్జేషన్స్ అండ్ లాస్ట్లో క్లైమాక్స్ ఇస్ అబ్సల్యూట్లీ గూస్ బంప్స్. ఎందుకంటే ఫాదర్ రియలైజ్ అవుతారు యాక్చువల్గా సన్ ఎంత గొప్పవాడు అండ్ హౌ హిజ్ థాట్స్ హ్యావ్ చేంజ్డ్ హిజ్ విలేజ్ అని. అండ్ సో ఎపిసోడ్ రూల్స్ని బ్రేక్ చేసుకుంటూ ఒక్క విషయం మాత్రం, ఒక సీన్ రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక సీన్లో చిరంజీవి ఒక పేద కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మదర్ అండ్ డాటర్ ఉంటారు. మదర్ బయటకు వచ్చినప్పుడు డాటర్ లోపలికి వెళ్ళడం, డాటర్ బయటకు వచ్చినప్పుడు మదర్ లోపలికి వెళ్ళడం. సో చిరంజీవి గారు అడుగుతారు, ఎందుకమ్మా ఇద్దరు బయటకు వచ్చి మాట్లాడచ్చు కదా అంటే, మదర్ అంటుంది అప్పుడు, ఇద్దరు బయటికి రాలేని పరిస్థితి బాబు, ఎందుకంటే ఇంట్లో ఉన్నది ఒకటే చీర కాబట్టి అని. సో ఇది ఎగ్జాగరేషన్
ఎక్సెప్షన్ కాదు, అతిశయోక్తి కాదు, ఇప్పటికీ సమాజంలో అలాంటి పేదరికం అనుభవించే వాళ్ళు ఉన్నారు. సో దట్స్ వై రుద్రవీణ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిలిం, ఏ రిలేటబుల్ ఫిలిం, అండ్ దట్స్ వై ఎప్పుడు టైం చూసినా, టైం దొరికినా ఐ థింక్ వీ షుడ్ డెఫినెట్లీ గివ్ ఎ వాచ్. సో దట్ వాజ్ అబౌట్ రుద్రవీణ గైస్. లెట్స్ మీట్ సూన్ విత్ అనదర్ క్లాసిక్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్.